మరివాళ రాజకీయాలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ఎంతో దూరం నుంచి అన్ని పార్టీల సర్పంచులు వచ్చి ఉంటారు, స్థానిక నాయకులు వచ్చి ఉంటారు. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీడియా సోదరులకు కూడా అంటున్నాను, దయచేసి వంకలు టింకర్లుగా రాయకుండా స్ట్రేట్గా రాయండి తమ్ముళ్ళారా. ఎంతసేపు విజిషాన్ని అంటే ఏ చెట్టు పళ్ళెక్కువ కాస్తుంటే ఆ చెట్టునే రాడుతో కొడుతుంటాం నేను. మీరు రాడుతో కొట్టబాకండి, ప్రేమతో స్వాగతించండి. మీ రాములక్కని పనిచేసేవాడు కొంతమంది ఉంటారు, ఆ కొంతమందిని కూడా చంపేయాలని మాత్రం చూడబాకండి. ఏ విషయాలుంటా రాములమ్మ ప్రజల ముందు ఓపెన్గా మాట్లాడే మనిషి. మీతో చెప్పే చేస్తాను కానీ ఏది వెనకాల సీక్రెట్గా మాత్రం ఉండదు. కాకపోతే కొన్ని విషయాలకు మాత్రం ఓపిక పడతాను నేను. కానీ మన మీడియా సోదరులు నేను వారిని హర్ట్ చేయాలని కాదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మా మీడియా సోదరులు చెప్పుకుంటున్నాను. కొంచెం ఇక్కడ దానికి రాజకీయాలు మాత్రం చేయొద్దు. ఎవరో నాయకులు ఒకళ్ళు చెప్పి మీరు రాశారని నేను అనుకోవట్లేదు. కొంతమంది నాయకులు పాపం వాళ్ళకి ఏంటంటే విజయశాంతికి పేరు వచ్చేయకూడదు, ఏదో డ్రాయండ్ డ్రాయండ్ అని మిమ్మల్ని చండుతూ ఉంటే మీరేం చేస్తారు, పోనీలత అనేసి మీరు రాసేస్తారు. పాపం మీరు ఏమి చేయలేని పరిస్థితి ఉంది, నాకు అర్థం అవుతుంది. నాకు నేను రాజకీయ నాయకులు కూడా చెప్తుంది, అయ్యా దయచేసి ఇంక రాజకీయ ఆపండి, తెలంగాణ వస్తుందా లేదా ముందు అది చూసి డెవలప్మెంట్ చేయండి, ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. రాజకీయ నాయకులు అందరం కొన్ని సంవత్సరాలు ఉంటాం,